నల్లంచు తెల్ల చీర కట్టాను గాని తల్లోన మల్లే పూలు పెట్టాను గాని కనురెప్పలకేమో కాటు కరుతాను గాని పెదవులకు రంగులు ఏవో అత్తాను గాని అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచిన రోజే నిజమైన స్వాతంత్రం అని గాంధీగారు చెప్పారు. ఇప్పుడు ఎన్నేళ్ళైందా? 73. ఇగో చాలా వచ్చింది. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని ఇంకో మహానుభావుడెవరో అన్నట్టున్నాడు. అంటే మన ఇంట్లో ఆడవాళ్ళని పూజించుకుంటే చాలా, మన పైనో పక్కింట్లోనో మన కాలనీలోనో ఇంకో ఆడది హింసింపబడుతుంటే, మనమే బయటికి వెళ్ళి ఆ పని చేసి వస్తుంటే పర్లేదా? అప్పుడు దేవతలు మన ఇంటిదాకా రావాలంటే అవన్నీ దాటుకుని రావాలి కదా.
మన ఇంట్లో ఉన్న వాళ్ళే స్త్రీలు కాదు, భూమి మీద ఉన్న వాళ్ళందరూ స్త్రీలే. వాళ్ళంతా పూజింపబడితేనే దేవతలు మన ఇంటి దాకా వచ్చేది. ఇది వాళ్ళ కర్మనా లేక లోక తప్పిదమా అని నేను అనను. అంటే మళ్ళా లేనిపోని కొత్త పంచేది నాకు. అన్ని విషయాల్లాగే ఇది కూడా దేవుని మీద వదిలేద్దామా? లేదా కనిపించే ప్రతి ఆడది ఆనందంగా ఉండే సమాజాన్ని నిర్మించి మనమే దేవుళ్ళం అవుదామా అనేది ఎవరికి వాళ్ళం ఆలోచించుకుందాం.